రోజు తెల్లారి లేవడం భయం ఇదిగో ఇలాగే ఒకటే మోత మీద మోత దేవుడికి దండం పెట్టుకోలేవు పిల్లలకు సంగీతం చెప్పుకోలేవు తలుపు లేసుకొని స్నానం చేస్తున్నా ఇంటి మీద బాంబులు పడినట్టు ఒకటే చప్పుళ్ళు హడలి చేస్తున్నావు ఆయ్ అదా సంగతే ఏమయ్యా రాజు ఈవిడ ఈ చప్పుళ్ళు భరించలేనంటుంది ఏం చేద్దాం అంటావ్ భజన చేసుకోమనండి ఆయ్ ఆలకించా కదమ్మా భజన చేసుకోమంటున్నా ఏంటండి ఈ గోల విని విని చెవులు దిబ్బలేసాయి మర్యాదగా ఆపకపోతే ఎలా ఆపించాలో నాకు తెలుసు ఏమిటమ్మా నీకు తెలిసింది ఈ స్థలం నాది నీకు తెలుసా నా ఇష్టం వచ్చిన వాడికి నా ఇష్టం వచ్చిన పనికి అద్దెకిచ్చుకునే హక్కు నాకుంది అది నీకు తెలుసా అతని షాప్ గవర్నమెంట్ పర్మిషన్ తీసుకునే పెట్టాడు పోనీ అదేనా తెలుసా ఏమీ తెలుసు ఎదురుతో హాయ్ కాపురాలు చేసుకునే వీధిలో ఇలాంటి దుకాణాలు పెట్టడం నేరం అది మీకు తెలుసా హాయ్ అలా అయితే నీ దుకాణం మూసేయాలమ్మో అల్లారులేస్తే నువ్వు సాగా సాగా సాగబీదులా అది నేరం కాదా ఆ గోలంతా మేము భరించడంలా హాయ్ అది నీ చెవిన గోలా హాయ్ అంతేలే సుత్తి కొట్టుకోవడాలు నెత్తి కొట్టుకోవడాలు తెలిసిన మీలాంటి బండ జనాలకి సంగీత విలువేం తెలుస్తుంది ఆయన గాడిదలకేం తెలుస్తుంది అటుకుల రుచి హలో టూటౌన్ పోలీస్ స్టేషన్ ఎస్ఐ స్పీకింగ్ ఇన్స్పెక్టర్ గారు ఇక్కడ షెడ్ వాళ్ళు గొడవ చేస్తున్నారు సార్ ఏం షెడ్ అమ్మా రాజు ఆటో వర్క్స్ రాజు ఆటో వర్క్స్ ఏ పోలీస్ చెప్పు పోలీస్ చెప్పే అక్కిచ్చిన కంప్లైంట్ తో వెంటనే వచ్చేసాడు ఆ భజన గాడి పని భజనే సెంట్రల్ జైల్లో చేస్తాడు భజన ఇన్స్పెక్టర్ బాగున్నాడు కదా యూనిఫామ్ లో కాకపోతే ఇంకా బాగుంటాడు నీ మొహం బాగేంటి అటు చూడు ఎలా నవిలి మింగేసేటట్టు చూస్తున్నాడు ఆ షెడ్ వైపు ఎవరిది వర్క్ షాప్ హాయ్ స్థలం నాదండి షెడ్ అయిందండి నమస్కారం ఎస్ఐ గారు అరే రాజు నువ్వా ఇక్కడ షెడ్ పెట్టావా ఎనాలైంది ఈ మధ్యనే ఏమిటి ఆ ఎదురింటావు నా మీద కంప్లైంట్ ఏమైనా వచ్చిందా ఆవిడకి నేనేదో సత్య చెప్పాలి ఎలా ఉంది జీవితం ఇదిగో ఇలాగే ఉంది ఫిర్యాదులు గోలలు వింత చూపులు వెక్కిరింపులు ఏదేమైనా నా భజన నాకు తప్పదు కదా ఇంకా భజన మాట మానలేదా ఈ భజనకి చాలా బ్యాడ్ మీనింగ్ ఉంది రాజు తెలుసండి కానీ అసలు అర్థం అది కాదు ఏ డిక్షనరీలో చూసినా భజన అంటే పొగడ్తా స్తోత్రం అనే ఉంటుంది భజన కూడా నాలాగే చెడిపోయిన మాటే కానీ చెడ్డ మాట కాదు అంతేలే వస్తాను రాజు ఇన్స్పెక్టర్ ఇన్స్పెక్టర్ నా కంప్లైంట్ మీద ఏ యాక్షన్ తీసుకోకుండా ఇలా వెళ్ళిపోతున్నారు ఏంటి మీ కంప్లైంట్ మీద యాక్షన్ తీసుకోవాలని వచ్చాను కానీ అతను చూసాక అవసరం లేదు అనిపించి వెళ్ళిపోతున్నాను ఎందుకు అవసరం లేదు అతని గురించి మీకు తెలియదు నాకు తెలుసు కదా ఏం తెలుసో చెప్పండి అతను హత్య చేసి 7 సంవత్సరాలు జైలు శిక్ష అనుభవించి ఈ మధ్యనే విడుదల వచ్చాడు జైల్లోనే అతను నాకు పరిచయం చాలా సరసు నాకతను హంతకుళ్ళా కనిపించడం లేదే నా కళ్ళ చూడికి అలాగే కనిపిస్తున్నాడే గౌతమి నీకేమనిపిస్తుంది ఏమో హంతకుడు అంటారు మరి క్లాసికల్ సాంగ్ ఎలా పాడాడు జైల్లో శంకరాభరణం చూసుంటాడు కదే ఏమో పోసనీయం తగలడా అసలు తలగడ మీద ఉన్నావా ఏమో సై నిన్ను దొర్మి ఓ పని చేద్దామా ఏమిటి ఏమో మనోరి పొద్దున లేవగానే అతన్ని పూర్తిగా అబ్జర్వ్ చేద్దాం ఏంటి అలాగే అవును ఏమనక్కేది అది వచ్చే టైమైంది అది వచ్చాక దాంతో కూడా విషయం అంతా చెప్పేద్దాం సరేనా ఓకే ఏమో పోసిని ఏమో సంతకెళ్ళా ఏమో అర్ధరాత్రి పూట పడుకోండి అమ్మ లేచాడే గట్టిగా అరవకే నోరు మూసుకొని చూడు ఓయ్
రేయ్ లేరా పెద్ద రెంచి తీసుకున్నాడు ఏంటి ఏమో దాంతో పళ్ళు తోకుంటాడేమో కాదు నీ బుర్ర బద్ర కొట్టడానికి అరవద్దంటే వినపడలేదు అమ్మో ఇదే చూస్తున్నాడు ఏంటి నడుస్తున్నాడే ఇదే వస్తాడేమో మన ఇంటి వైపే ఇక మనల్ని పోలీసులు కూడా కాపాడలేరు కిటికీలు మూసేయండి తలుపు తడుతున్నాడే ఏం చేద్దాం నాకు భయంగా ఉంది ఏమో నాకు భయంగా ఉంది ఏమైనా సరే తలుపు తీయొద్దు చచ్చినా తీయొద్దు పాలవాడు వచ్చినట్టున్నాడు తలుపు తీయండి పాలవాడు కాదు మన పాలిట యముడు ఏం చేస్తావ్ తప్పుతుందా పదండి దేవుడా దేవుడా మీ అక్కేది ఏ అడిగేది మిమ్మల్ని మీ అక్కేది నువ్వు చెప్పవే నువ్వు చెప్పవే నువ్వు చెప్పవే ఏమో ఏ పిల్ల ఇట్రా నిన్నే स्ना चूँ रिपेर चार अंदर अन्नी पनलु त्वरगा पूर्ति चेसुकोंडि अर गंट टाइम इस्तुन्नानु आलोगा अन्नी पनलु पूर्ति अव्वालनि मी अक्कतो चेप्पंडि अर्थमैंदा मन पनल पूर्तवरक तन रिपेर मोदलना त्वर पनल पूर्तिमान अरगंट टाइम इच्छा चाल मंचोल्ला उन्नाडक्का अंत मंचोड़े असल मगा मंचोल्ला कंप्लेंट इच्छा कदा अतिरिपोया अंत त्वर वेली पनल का अरगंट पूर्तवाली अर्थम అమ్మా గంగమ్మ తల్లి మీరు తమ్మన కూరగాయలని తెచ్చారమ్మా రండమ్మా రండి అదేంటి బతుకమ్మ మా ఇంటి గుమ్మ దాకా నువ్వు రాలేవా అక్కడే పెట్టావు దుకాణం అదేటమ్మా ఇలా కొత్తటమ్మా రోజు ఇక్కడికి వచ్చేదమ్మా కొంటున్నారు ఈ రోజు నుండి అలా కుదరదు మా ఇంటి అరుగు మీదకు నువ్వు రావాల్సిందే ఏమనుకుంటున్నావో త్వరగా రా బతుకమ్మ నాకు ఇంట్లో చాలా పనులు ఉన్నాయి వస్తున్నాను కదమ్మా అలా అరుస్తారే అయినా ఓ మాట అడుగుతాను గుమ్మడి పండ్లంటే మంచి మనసు కదా మీది ఈ రోజేటమ్మా కంద దొంపలాగా కసుపుసుమంటున్నారు ఏం చేయను బతుకమ్మ ఆడదాన్ని ना वे नलगर आड़पील उपाटी मेकपूत गंभीर चूपकते बतकनी लोक अड़गो आ मनि तोकाड़कते कंप्लेगा तोक मुड़चा असल नीको संगति अतगाड़ी जैल के वाड़ अम्मो इलां मनि मन पुरगन उंटे धैर्य बैठक रागल इलां नेरस्थल विचर विदलकूद मर्यादस्थ मध्य रउडी पूनीकोर तिगत मेकल मंदी पुली वदले मेकल बतकूदेपड़ो एक्ड़ो चेरा शिक्ष को अभविचा अदी चालक तोटी मन నన్ను సూటిపోటి మాటలతో పొడిచి చంపాలా అందర్లాగా బతికే అవకాశం నాకు లేదా ఒక్కసారి హంతకుడిని ముద్రపడితే బతుకంతా హత్య చేస్తూ బతకాలా ఆత్మహత్య చేసుకొని చావాలా భలేవాడివయ్యా బాబు చిన్నప్పుడు సరదాగా సెకండ్సో సినిమాకి వెళ్ళొస్తుంటే సైకిల్కి లైట్ లేదని పోలీస్ వాళ్ళు తీసుకెళ్ళని జైల్లో బారేశారు హాయ్ మర్నాడు పొద్దున్నే వదిలేశారు అనుకో కానీ వీధిలో జనం 10 రోజుల దాకా నాతో మాట్లాడటం మానేశారు హాయ్ అది పోలీస్ వాళ్ళు దెబ్బ ఎవరో ఏదో అన్నారని పట్టించుకోకు నువ్వు మంచోడివని నీకు తెలుసు పైనున్న భగవంతుడు తెలుసు నువ్వే పరిస్థితుల్లో ఈ హత్య చేసింది నాకు తెలుసు ఆ గంగ మాటలను పట్టించుకోకు ఆవిడకున్నదల్లా పెద్ద నోరే ఇప్పటికే చాలా ఆలస్యం అయిపోయింది భోజనానికి రా